స్లోగన్ చెప్పానండి అన్న రెండు చెల్లెలు ములు కేంద్ర సమక సరక జిల్లాని వెంటనే ప్రకటించాలి అమలు చేయాలి కేసీఆర్ అని వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి కేసీఆర్ అని వెంటనే అమలు చేయాలి బద్దలలి ప్రజ సంఘల ఐక్యత బద్దలలి బద్దలలి కుల సంఘల ఐక్యత ప్రకటించాలి రెండు చెల్లెలు ములు కేంద్ర సమక సరక జిల్లాని వెంటనే ప్రకటించాలి మాలు ఎన్నో ఆటుపోట్లు ములుగు జిల్లా కావాలి ములుగు జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి ములుగు జిల్లా నామకరణం ములుగు జిల్లాగా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన దృక్పథం తోటి ములుగు జిల్లా కోసం ఎంతో అహర్నిశలు కష్టపడి అన్నటువంటి ముంజాల వృక్షపతి గారు మన ముందున్నారు వీరు ములుగు జిల్లాని సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని అనేక ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు వారి డిమాండ్స్ ఏంటి వారు గట్టమ్మ నుంచి కూడా పాదయాత్రగా ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముంజాల వృక్షపతి గారు ములుగు జిల్లాకు సంబంధించి అనేక ఉద్యమాలు మన ముందుంచిల్లు అదేవిధంగా ప్రస్తుతం కూడా సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలనేది మీ ధ్యేయంగా పెట్టుకొని అనేక ఉద్యమాలు ఇప్పటికీ కూడా చేసుకుంటూ వస్తున్నారు మీ డిమాండ్స్ ఏంటి అసలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖర్ రావు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి అన్నాడు ఈరోజు వస్తారని అందరూ కూడా వేచి చూసిళ్ళు భక్తులను కూడా ఆపినటువంటి సందర్భాలు కూడా ఏర్పడ్డాయి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఈ గిరిజన పండుగను దర్శించుకోకూడదు అనేది దాదాపుగా అందరూ కూడా ఒక సిగ్గుపడాల్సిన అంశంగా దీన్ని అంటున్నారు దీని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవం చెప్పారంటే ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారక్కకు వనదత్తులకు మొక్కు సమర్పించుకోవడం రావాలి ముఖ్యమంత్రి హోదాలు రావాలి కానీ ఎందుకు కేసీఆర్ రావడం లేదు అంటే ఆదివాసుల దేవతలు కట్టే ఆదివాసులు కాబట్టి రావడం లేదు ఇక్కడ ఆదివాసులు అంచివేస్తున్నారు ఇక్కడ కేసీఆర్ ఇందులో భాగం ఏంటంటే చిన్నజీవస్వామి కుట్రలో భాగం ఏదంట చిన్నజీవస్వామి కుట్రలో భాగమే సమ్మక్క సరక జాతరకు కేసీఆర్ రాలేదు కదా బోనేరు యాదాద్రి తొందరకు పోయింది కేసీఆర్ ఎన్నిసార్లు పోతాడు యాదాద్రికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ఇక్కడ ములుగు జిల్లా సమ్మక్క సరక ఎందుకు దేవతలు రాలేదు రోజా రాలేదా ముఖ్యమంత్రి హోదాలో భాస్రాజశేఖర్ రాలేదా చంద్రబాబు రాలేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి జాతరకు వస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు విక్షపతి గారు ఒకటి మేమేమంటున్నామంటే ములుగు జిల్లా అనేది ఏర్పాటైంది సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం కావాలనేది అనేక ఉద్యమాలు చేసుకుంటున్నారు దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు వాస్తవం చెప్పారంటే మేము అనడం కాదు కేసీఆర్ 2013 ఎన్నికల 2013లో జాతర సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఇక్కడికి తెలంగాణ ఉద్దేశంలో హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమ్మక్క సరక తయారు ఏర్పడితే ములుగు కేంద్రంగా సమ్మక్క సరక జిల్లా ఇస్తానని 2013లో అన్నాడు ఇచ్చిన మాటను హామీ ఇచ్చి అంటున్నాం ఇక్కడ నువ్వే ఇచ్చినావు కదా ఆమె ములుగు కేంద్రంగా సమ్మక్క సరక జిల్లా చేస్తాను సిగ్గుండాలని కలగడానికి అన్న ఈయన కూడా మాట మర్చిపోయినావు నువ్వు ములుగు కేంద్రంగా సమ్మక్క సరక జిల్లా చేయలేదు మేము ఉద్యమం పోరాటం ద్వారానే నా పోరాట ఫలితం ఇవాళ ములుగు జిల్లా ప్రకటించినావు ఉద్యమం భయపడి పోరాటాలు భయపడి ములుగు జిల్లా ప్రకటించినావు కానీ ఇవాళ ములుగు జిల్లాకు సమ్మక్క సరక నామకరణం చేయలేదు ఎందుకు చేయలేదు ఇవాళ గద్దెలకు జోలం ఎవరు పెట్టాలను సిరిసిలకు వెంబడడానికి ఎవరు పెట్టాలను బోనుకి యాదాద్రి పేరు పెట్టేవా ఎవరు పెట్టాలను కొత్తగూడని భద్రత ఎవరు పెట్టాలని ఇక్కడ ఈ జిల్లాకు దేవతల పేరు పెట్టే కేసీఆర్ ములుగు జిల్లాకు ఎందుకు పెట్టాలనేది ఇక్కడ హిందూ బ్రాహ్మణ దేవతలు కాబట్టి చిన్న చిన్న కుటుంబంగా దేవతల పేర్లు పెట్టావు బొందల గడ్డకు సిద్ధాంత జయశంకర్ సార్ పెట్టి పెట్టాము సిగ్గుండాలే ఒక మహనీయుడైన తెలంగాణ సిద్ధాంతకర్త బొందల గడ్డకు పేరు పెట్టావు కానీ ములుగు జిల్లాకు సమ్మక్క సరక పేరు ఎందుకు పెట్టలేదు వీళ్ళు వీరమేతలు ఉద్యమకారులు వీళ్ళకు చరిత్ర ఉన్నది మళ్ళీ ఉద్యమం చేసి చెప్తున్నది రాణి కూడా రచ్చబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్దేశంలో వస్తే ఆదివాసులు సమ్మక్క సరక వీరమేతలుగా తరిమికొట్టిన చేతి తెలంగాణ ఆకాంక్ష కోసం తరిమికొట్టిన చేతి ఆదివాసులకు ఉన్నది ఇక్కడ అయితే గతంలో కూడా చంద్రశేఖర్ రావు చాలా మీటింగ్స్లో ములుగుకు వచ్చి సమ్మక్క సారలమ్మ జిల్లా కావాలనే ఒక ఆకాంక్ష ఉన్నది అనే విషయాలు కొన్ని చోట్ల ప్రస్తావించారు దాని మీద మీరేం చెప్పదలుచుకున్నారు అన్నా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు సమ్మక్క సారక సన్నిధి నుండి మహాజన సోషలిస్టు పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియమైన మిత్రులారా భక్తులారా ఇక్కడ మేడారం సమ్మక్క సారక అంటేనే కుంభమేళ అంటే కేసీఆర్ గారు ఈరోజు మేడారం సన్నిధికి వస్తానని హామీ ఇవ్వడం జరిగింది ములుగు జిల్లాను ప్రకటిస్తానని ప్రకటించకుండా ఆదమర్చి పడుతున్నటువంటి సందర్భంలో ఈ ములుగు జిల్లా ప్రజలు ఉద్యమకారులై ఉద్యమాన్ని లేవనెత్తి మాకు ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోమని గుర్తు చేస్తేనే ఆయన మనకు ములుగు జిల్లాను ప్రకటించిండు కానీ అదే ములుగు జిల్లాకు 2013లో ఇక్కడ ఎన్నికల ముందు వచ్చి ములుగు జిల్లాను ప్రకటిస్తా
మునుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెడతా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ పేరును మర్చిపోయి మత్తులో ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికైనా మేల్కొని ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలని మేము మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున ములుగు జిల్లా ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి శ్రీకాంత్. ములుగు ఆకాంక్షగా వెళ్ళినటువంటి ఒక ఉద్యమం, ఆనాడు జరిగినటువంటి ఒక ఉద్యమం ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే ఉద్యమంగా కొనసాగుతూ ఉంది. సమ్మక్క సారలమ్మ జిల్లాగా ములుగును నామకరణం చేయాలనేది ఉద్యమంగా వీళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇది ఇక్కడ మేడారం సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, నరేందర్, ఓటీసీ.